రైట్ రాధాకృష్ణ గారు, సంగీతం సాహిత్యం వీటిపైన, సంగీతం అంటే మ్యూజిక్ డైరెక్టర్లకు వాళ్ళకున్న పట్టు వేరే, సాహిత్యం రచయితలకు ఉన్నటువంటి ఆ పట్టు వేరే, కానీ ఈ రెండింటిపైన పట్టు కలిగితేనే కానీ ఆ దర్శకుడు అంత మంచి పాటలు మన ముందు పెట్టలేరు. ఎలాంటి ఆయనకి ఆ పట్టు దొరికింది, ఎలా ఉంటుంది అనుకుని ఏం చెప్తారు అంటే, నాకు తెలిసి వారికి సాహిత్యం మీద సంగీతం మీద చక్కటి అవగాహన ఉంది. అండ్ బేసిక్గా రికార్డిస్ట్ అవ్వడం వల్ల, అంటే ఆ సౌండింగ్ లెవెల్స్ ఎలా పెట్టాలి, ఎలా రికార్డ్ చేయాలి, ఎలా వస్తే అవుట్పుట్ ఎలా వస్తుంది, అది ఎలా ప్రభావాన్ని చూపిస్తుంది ఆడియన్ మీద, అంటే ఆ డబ్బింగ్ కావచ్చు, తర్వాత వాయిస్ మిక్సింగ్లో అంటే పాటలో ఉన్నటువంటి వోకల్స్ కావచ్చు, ఇవన్నిటి మీద కూడా చక్కటి అవగాహన ఉంది. నేను నాకు అంటే ఆఫ్టర్ ఆనంద్ గోదావరి తర్వాత అనుకుంటా, వారితో నేను చాలా ఎక్కువ కలిసేవాడిని రెగ్యులర్గా. ఆ తర్వాత మాడుగుల నాగపండి శర్మ గారు, అతను విశ్వనాథ్ గారు ద్వారా ఆయనకు మంచి మంచి పాటలు రాశారు. అండ్ మన ఈయన వేటూరు సుందరమూర్తి గారు అండ్ సీతారామ శాస్త్రి గారు, వీళ్ళందరినీ అంటే క్రాస్ క్వశ్చన్ చేసేవాడిని. ఎలా అంటే ఎందుకు అడిగారు ఈ పాట ఇవ్వమని, ఈ పాట మీకు ఎందుకు వచ్చింది, ఎలా పుట్టింది, ఇలాంటి సాహిత్యం ఎందుకు వచ్చింది, అంటే ఆ ఫొనెటికల్ వాల్యూస్, ఆ సౌండింగ్ ఎలా వచ్చింది, అంత బ్యూటీ ఆఫ్ సౌండ్, అంటే ఆ అర్థాలు ఎన్నో రకాలు, అంటే విధాత పలుకున, అంటే సపోజ్ ఆ బుక్లో ఉంటుంది కానీ ఎవరు చాలామందికి తెలియదు విధాత అంటే, ఓ తర్వాత తర్వాత తెలుసు, అంటే మంచి మంచి పదాలు, మంచి మంచి అర్థాలని, అంటే ఆ తెలుగు పదాలను అందరికీ ఒక పునశ్చరణ చేసే విధంగా, అందరికీ మననం చేసుకున్న సబ్జెక్ట్ మాట్లాడుకున్నాం, ఇది నెక్స్ట్ లెవెల్ సార్. అది మనం అందరికీ అర్థమయ్యే భాషలో పాట రాయాలనుకోవడం వేరు, రాసిన పాటని అర్థం చేసుకోవాలన్న ఆలోచన జిజ్ఞాస ప్రజల్లో కలిగించడం వేరు. ఇది సెపరేట్. ఇది అంటే సాహిత్యం ఎలాంటిది అంటే, చాలా వరకు అసలు అర్థం కాకుండా ఉంటే కనుక అది మర్చిపోతాం. ఈయన తీసుకున్న సాహిత్యం ఎలా ఉందంటే, ఒక అరే దీని అర్థం ఏంటి తెలుసుకోవాలి మనం అనేటువంటి ఒక ఆపేక్ష సౌండింగ్ లో వస్తుంది. ఆ కంపోజిషన్ ప్లస్ లిరికల్ వాల్యూ తోడవడం వల్ల ఎన్ని మంచి అద్భుతాలు. నేను వారు కలిసి ప్రివ్యూ షోస్ స్పెషల్గా ఇద్దరమే, ఇద్దరు ముగ్గురు కూర్చొని సిరిమువ్వల సింహనాథం అనే ఫిలిం ఒకటి, స్వాతి కిరణం, తర్వాత స్వర్ణకమలం, ఇవన్నీ చూసాం ప్రసాద్ ల్యాబ్స్ లో. అది ఒక నేనేంటి నాకు ఈ అవకాశం, అంటే ఇంత అద్భుతం, అంటే నాకు అనిపించేది, నేను నా ఫీలింగ్ వారి పక్కన కూర్చొని చూస్తుంటే ఆ యొక్క జల్ పులకరించిపోయేది. కొందరు స్టోరీ పైన డిపెండ్ అవుతారు సార్, కొందరు దర్శకులు యాక్టర్ల మీద, వాళ్ళ స్టార్డమ్ మీద డిపెండ్ అవుతారు. ఈయన ఇవేమీ లేకుండా దేని మీద డిపెండ్ అయ్యారు అనుకోవాలి అసలు? అంటే ఆయన నన్ను అడిగితే ఏంటంటే, రాధాకృష్ణ గారిని ఇంటర్ప్రెట్ చేసి నేను చెప్తున్నాను, నన్ను ఆయన ఆయన ఆలోచన మీద డిపెండ్ అయ్యారు అంతే, అంతే ఖచ్చితంగా. ఎందుకంటే సినిమాకి ఆయన హీరో, ఆయన హీరో. ఎందుకంటే మీరు ఏఎన్ఆర్ సినిమా అంటే మొట్టమొదటి తీసినటువంటి ఆత్మగౌరవం సంగతి, ఆ రోజుల సంగతి మర్చిపోండి. ఆ తర్వాత తీసిన ఏ సినిమాకైనా సూత్రధారులకు వచ్చేప్పటికది కే విశ్వనాథ్ సినిమా, నాకు ఏఎన్ఆర్ సినిమా కరెక్ట్. స్వయం కృషి దగ్గరకు వచ్చేప్పటికది కే విశ్వనాథ్ సినిమా, శుభలేఖకు వచ్చేప్పుడు కే విశ్వనాథ్ గారి సినిమా, ఆపద్ బాంధవుడు కే విశ్వనాథ్ గారి సినిమా. అంటే హీరో ఒక పక్కన ఉన్నా కూడా హీరో కంటే కూడా హీరోని మించిపోయిన స్థాయి కేవలం, అంటే మన తెలకపల్లి రావు గారికి ఇది ఇంకా బాగా చెప్పగలుగుతారు, విజయవాడలో చాలా చాలా ప్రెస్ మీట్స్లో ఆయన కలిసి పాల్గొన్నవారు కాబట్టి. కానీ నేను కూడా అక్కడి నుంచి చూసిన వాడిని కాబట్టి ఏమనిపిస్తుంది అంటే, బిఎన్ రెడ్డి గారు గోడవల్లి రామబ్రహ్మం గారి తరంలో దర్శకుల తరం అండి, ఆ తర్వాత మళ్ళీ దర్శకుల తరం పేరు మీద, అంటే ఆ రోజులో బిఎన్ రెడ్డి గారి సినిమా, గోడవల్లి రామబ్రహ్మం గారి సినిమా 1940-50 వరకు ఉంటే, తర్వాత మళ్ళీ దర్శకుల పేరు మీద సినిమాలు లేదు. మళ్ళీ బాపు, కే విశ్వనాథ్ గారు అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ మ్యాంటిల్ అందుకొని దాసనారాయణరావు గారు, కే రాఘవేంద్రరావు గారు, ఇవాళ మళ్ళీ మనం రాజమౌళి గారు ఇట్లాంటి పేర్లు చెప్పుకున్నాం. అంటే ఒక దర్శకుడికి ఒక స్థాయిని తీసుకొచ్చిన వ్యక్తి. అంటే నాకు ఆ సినిమాల్లో కూడా హీరోలు ఉంటారు, వాళ్ళ స్టార్డమ్ ఉంటుంది, దాన్ని బేస్ట్ చేసుకునే ఉంటుంది. ఇక్కడ ఏంటి ఇది, ఇది కథ, కథను నమ్ముకుంటారు, సంగీతాన్ని సాహిత్యాన్ని నమ్ముకుంటారు. కథ కథలో ఆయన ఆయన కథ మీద ఉన్నటువంటి నమ్మకం, పాత్రలు వాటి ఔచిత్యం, వాటి ప్రవర్తన, దాని మీద ఉన్నటువంటి ధైర్యం, నమ్మకం అయినది. అంటే ఒక కమర్షియల్గా దాన్ని చిత్రీకరించడం నాకు నిజంగా ఆశ్చర్యపోయా, సాగర సింగం చూసి. వారిని చూస్తే ఎట్లా ఉంటుంది, ఒక ఆర్ట్ ఫిలిం కలర్ వస్తుంది, ఒక లుక్ కనబడుతుంది. ఫైట్స్ ఉండాలి, ఒక 6 సాంగ్స్ ఉండాలి, ఆ డ్యూయెట్, మంచి హీరో మాస్ హీరో డాన్స్లు వేయాలి. ఇవి కదా సార్ ఒకప్పుడు సినిమాలు అంటే, ఇవే కదా ఉండేది.
హీరో ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి, కింద కాళ్ళ దగ్గర నుంచి చూపించుకుంటూ రావాలి, ఫస్ట్ ఇంట్రడక్షన్లోనే ఒక ఫైట్ పెట్టాలి. కరెక్ట్. ఇవేవి లేవు. అసలు శంకరాభరణం సినిమాకి హీరోని చూస్తే ఎలా అనిపిస్తుంది? అదే చెప్పారు కదా ఇందాక, అడవిరాముడు తీసిన రోజుల్లో, అడవిరాముడు దానవీర సొరకం లాంటి ఊపేసిన రోజుల్లో, 77 ప్రాంతంలో 79కి ఒక బాణపట్ట వేసుకొని గుండు ఉన్నటువంటి ఒక శంకర శాస్త్రి లాంటి పాత్రను హీరోగా చేయాలనేటువంటి ధైర్యం ఎవరైనా చేయగలరా? అప్పటికి వ్యాంప్ పాత్రలు వేస్తున్నటువంటి మంజు భార్గవ గారి లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక పవిత్రమైన తులసి లాంటి పాత్ర చేయించడం అనేది ఎవరన్నా ఊహించగలరా? చంద్రమోహన్ తోటి అటువంటి ఒక చిన్న, అప్పటికి వస్తున్న హీరో అంటే మంచి పేరున్న హీరో అని ఒక చిన్న పాత్ర లాంటిది, అట్లాంటి చేయించడం మనం ఎవరన్నా ఊహించగలమా? అది చాలా. అందుకనే ఇందాక తిలకపల్లిరావు గారు చెప్పినట్టుగా ఆయనకి ఇక్కడే కాదు, ఇక్కడ ఫెర్టైల్గా ఉంది ఆయనకి. చివరి రోజు వరకు కూడా, చివరి క్షణం వరకు కూడా ఎలక్ట్గా ఇక్కడ ఫెర్టైల్గా ఎప్పుడు ఆలోచన. ఇవాళ రాసిన స్క్రిప్ట్ని రేపు పొద్దున స్క్రీన్ వెళ్ళిపోతున్న తర్వాత, అంటే ఇవాళ రాత్రి కూడా, రాత్రికి రాత్రి ఆయన మార్చేసేవాళ్ళు సీన్. నాకు చాలా గొప్ప విషయం. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, ఆయనకు సినిమాలు చేయాలి తీయాలి అని ఎంత తపన ఉండేదంటే, అంటే కాకపోతే జనరేషన్ చాలా చేంజెస్ ఉన్నాయి, ఆరోగ్యం సహకరించడం, ఇవన్నీ చాలా విషయాలు ఆధారపడి ఉన్నాయి. బట్ ఆయనకైతే ఇంకా తీయాలి, ఇంకా చేయాలి అనేటువంటి తపన, రచన సాహిత్యము వాటిల్లో, ఇంకా ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళతో కూడా మమేకం అవ్వాలి అనేటువంటి కోరిక, అదంతా నేను బాగా అబ్జర్వ్ చేశా. నేను వెళ్తే అన్ని పాటలు పాడించుకునేవారు నాతో. ఆనందలో గోదావరి చందమామ చాలా పాటలు పాడి వినిపించాను నేను. సార్ ఇలా చేసావు, అదెందుకు అలా చేసావు, ఇదెందుకు అలా చేసావు, ఆ రాగం చెప్పు, ఈ రాగం చెప్పు అనేవారు. అంటే సంగీతం పైన డెఫినెట్గా ఆయనకు మంచి అవగాహన ఉంది, ఇష్టం ఉంది, అవగాహన ఉంది సంగీతము సాహిత్యం. అంటే నేను అందరినీ వెరైటీ, అంటే వీరు ఎలా అడిగారు, మీరు ఎలా ఇచ్చారు, ఎలా రాశారు అని డిఫరెంట్ డిఫరెంట్ గా నేను ఎంక్వైరీ చేసేవాడిని. అంటే అది నాకు సబ్జెక్ట్ కు ఉపయోగపడుతుంది కంపోజ్ చేయడానికి. ఎందుకు ఆ సందర్భంలో ఎలాంటి, అలాంటి కంపోజిషన్ ఎందుకు వచ్చింది, అలాంటి సాహిత్యం ఎందుకు వచ్చింది? నాకు ఇంకొక ముఖ్యమైన ఇది, ఒక అంటే ఒక ఛాదస్తపు గురువు తన బిడ్డ సరిగ్గా పడకపోయినా శారద అంటాడు, అది చూసారు కదా. సో శంకరాభరణం అది నాకు అరుపు ఇప్పటికే నిలిచిపోయింది సార్, నిలిపే కదా, అది ఎందుకు అలా నిలిచిపోయిందో ఇప్పటికే అర్థమైన విషయం. అది కూడా గొప్పగా, అది అది ఒక మాస్టర్ క్రాఫ్ట్స్మన్ మట్టుకే చేయగలిగిన వ్యవహారం. అంటే ఒక సీన్ ను కూడా, ఒక సీన్ లో కనిపించే ఒక చిన్న వ్యక్తిని కూడా గుర్తుపెట్టుకోవడం అనేది. సాగర సంఘంలో వాడు ఏమిటి ఉప్పు తగ్గ ఎక్కువేసావు అనే మాటని, ఎందుకు ఏమిట్రా ఇక్కడ కూర్చున్నావు, అక్కడ ఎవరో డాన్స్ చేస్తున్నట్టు వెళ్ళు నేర్చుకో నేర్చుకొని ఎక్కువ బండి ఎక్కువ సాక్షి రంగారావు తోటి. అంటే ఎందుకు సాక్షి రంగారావు అనే ఒక మామూలు చిన్న వేషాలు వేసుకుని నడు అనుకుంటే ఆయన ప్రతిభను తక్కువ చేయడం కాదు, అట్లాంటి పాత్ర కూడా మనకి వాళ్ళకి గుర్తుండిపోయిందంటే అది దర్శకుడి తాలూకు గొప్పతనం. ఆ రచయిత ఆ పాత్రను ఎలా చేసుకున్నాడు, అంటే రచయిత ఆయనే కాబట్టి, రచయిత ఆయనే కూర్చొని రాస్తారు కాబట్టి, అది చాలా గొప్ప విషయం. అయితే మాకు నిత్య జీవితంలో శారదలు చాలా మంది వస్తుంటారు, బట్ అంటే ప్రతిసారి నాకు విశ్వనాథ్ గారు గుర్తొచ్చారు, అయ్యో అంటే అలాంటి సందర్భాలు ఎక్కువ ఏం అనకుండా. కాకపోతే అది సినిమా, ఆయన సినిమాలో ఒక పాట పాడాలి సార్, మీకు ఇష్టమైన పాట పాడండి. చాలా ఉన్నాయి, ఏది తీసుకున్నా ఇప్పుడు. శృతి నీవు గతి నీవు ఈ నా ద్యుతి నీవు భారతి, ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి. చాలా మంచి. నేను ఆ స్వాతికిరణం సినిమా చూస్తూ చూసిన తర్వాత, అంటే నా 10th కంప్లీట్ అయింది, హైదరాబాద్ వచ్చాను నేను, అప్పుడు ఇక్కడ ఏదో లోకల్ థియేటర్లో చూశాను, నేను ఖచ్చితంగా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని ఆ రోజు కంకణం కట్టుకున్నా. నేను చాలా సార్లు చెప్పాను విశ్వనాథ్ గారికి, మీ సినిమా వల్ల నేను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను. అంటే ఆ సెలక్షన్ ఆఫ్ ద సింగర్, ఆమె చూడండి, అంటే అంత కాంపిటీషన్లో వాణిజ్యారాం గారు, నేను అప్పుడే అనుకున్నాను, నేను వాణిజ్యారాం గారికి అన్ని పాటలు ఇచ్చారు సింగిల్ కార్డు, అండ్ ఎస్పీబి గారికి సింగిల్ కార్డు ఇచ్చారు. అంటే ఎస్పీబి గారికి సింగిల్ కార్డు ఇవ్వడం పెద్ద విషయం కాదు, కానీ ఒక ఫీమేల్ విషయంలో వచ్చేసి వాణిజ్యారం గారికి, అంటే ఆ క్యారెక్టర్కి, ఆ చిన్నపిల్లాడి క్యారెక్టర్కి ఇవ్వాలి అని అనిపించడం, అంటే తర్వాత తర్వాత నేను ఆలోచిస్తే, అంటే ఎంత సబ్జెక్టుకి దానికి లింక్ చేసి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు, ఆ జస్టిఫికేషన్ ఏంది. వాణిజ్యారం గారితో నా ప్రక్కన చాలాసార్లు జడ్జిగా కూర్చున్నారు ఆవిడ, అమ్మా ఏంటి ఆ పాటలు ఏంటి అది ఎట్లా, చాలా టెక్నిక్స్, చాలా విషయాలు ఉంటాయి ఏజ్ ఫ్యాక్టర్స్లో నేను పాటించుకోలేకపోయాను తర్వాత తర్వాత. బట్
మై గాడ్ వాటి వెనక ఎంత ఆలోచన ఉంది, ఎంత పరిశ్రమ ఉంది. ఒక సంగీత దర్శకుడిది, దర్శకుడి ప్రభావం ఉంది, సబ్జెక్ట్ ప్రభావం ఉంది, సాహిత్య ప్రభావం ఉంది, గాయకుడి ప్రభావం ఉంటుంది కదా అని అనిపించింది నాకు. నిజంగా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఫిలిమ్స్ అవి. గ్రేట్ ఆయన. ఈరోజు ధైర్యంగా నెక్స్ట్ ఇంకొక 20 ఏళ్ల తర్వాత కూడా విశ్వనాథ్ గారి సినిమాలు ధైర్యంగా చూడొచ్చు మన సమాజం. అంటే ఈ గ్యాప్ లో ఉన్నవి కొంచెం కమర్షియల్ సినిమా వస్తున్న రిలీజ్ అయ్యి అవి మాత్రమే సినిమాలు అనుకునే రోజు ఇంత క్లాసిక్ మూవీస్ కూడా వస్తాయి, అవి కూడా కమర్షియల్ హిట్లు కొడతాయి. మామూలుగా కమర్షియల్ హిట్లు కొడతాయి. కమర్షియల్ హిట్ అంటే ఈయనంత కమర్షియల్ దర్శకుడు ఎవరు తెలియదు, ఎవరు లేరండి.